గణపతి బప్ప మోరియ. వినాయక చవితి ఈ పండుగ పేరు వింటే చాలు భారతదేశంలో అందరూ ఎంతో కోలాహలంగా జరుపుకునే వైబ్స్ గుర్తొస్తుంటాయి. దేశంలో గణేష్ చతుర్థి సంబరాలు మొదలైపోయాయి. ప్రతి ఏడాదిలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా గణేష్ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలు మన దేశానికే పరిమితమని అనుకుంటే పొరపాటే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మన గణేష్ చతుర్థి పండుగను మన ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలు హిందూ ఆచారాలను పాటించే మరికొన్ని దేశాల్లో వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భారతీయులు మరి ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువ ఉంటున్న దేశం అగ్రరాజ్యం అమెరికాలో మన తెలుగు భారతీయ ఎన్ఆర్ఐ సంఘాలు వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నారు. టెక్సాస్లోని డెల్లాస్లో మెక్కెన్నీ ప్రాంతంలో తెలుగు ఎన్ఆర్ఐలు అంతా కలిసి వినాయక చవితి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దివ్యర్జ్యోతిర్నమోస్తు శ్రీ మహాగణాధిపతయే నమః. డల్లాస్లోని మెక్కెన్నీ ప్రాంతంలో ఉంటున్న వారందరినీ మన తెలుగు ఎన్ఆర్ఐలు వినాయక చవితి సంబరాలకు ఆహ్వానించారు. స్థానిక వెస్ట్రిడ్జ్లోని ది హైట్స్ వాసులను తెలుగు ఎన్ఆర్ఐలు సెప్టెంబర్ 6 నుండి 8 వరకు నిర్వహించిన ది ఫెస్టివా వినాయక చతుర్థి సంబరాలకు ఆహ్వానించారు. ఈ పండుగ నాడు మన కష్టాలను తొలగించి కొత్త శకానికి రక్షకుడిగా భావించి గణపతిని పూజిస్తారని వారికి వివరించారు. లైఫ్లో సక్సెస్ సిరి సంపదలు వరించడానికి ఈ వినాయక చవితి దోహదపడుతుందని అమెరికన్లకు తెలుగు వారు వివరిస్తున్నారు. గణేష్ చతుర్థి మతానికి అతీతంగా జరుపుకునే పండుగగా ప్రపంచం గుర్తించడమే కాక ఈ పండుగ ఐక్యతకు చిహ్నంగా పేరొందింది. ప్రేక్షకులందరికీ మా హైట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము 9వ సంవత్సరం ఇక్కడ చేసుకోవడము వినాయక చవితి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి తెలుగు సంస్కృతి ముందు తరాలకు చేరాలని ఇది ఒక ప్రత్యాశ, ఇది ఒక ప్రయత్నం మాది. మేము 9 సంవత్సరాలుగా ఇక్కడ చేసుకుంటాము. దగ్గర 15-16 వందల మంది అందరం కలిసి ఇక్కడ చేసుకుంటాము. దగ్గర 600-700 కుటుంబాలు దగ్గరగా వచ్చి చేసుకుని పెద్ద సంబరంగం జరుగుతుందండి ఇక్కడ. హలో అండి, హలో నమస్కారం. సుమన్ టీవీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మేము డాలస్ లో హైట్స్ ఆఫ్ డిస్టెన్స్ కమ్యూనిటీలో మేము వినాయక చవితి చేసుకుంటామండి. ఇది మేము లాస్ట్ 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఈ ఇయర్ మాకు సెలబ్రేట్ చేసుకునే అవకాశం రావడం మాకు చాలా అదృష్టంగా కన్సిడర్ చేస్తున్నాము. ఇది ఎవ్రీ 4 ఇయర్స్ ఒక స్టేట్ చేంజ్ అవుతుందండి. ఇట్స్ లైక్ వరల్డ్ కప్. సో ఆఫ్టర్ 4 ఇయర్స్ మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ మేము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11,000 పీపుల్ వరకు మాకు ఇక్కడ వచ్చారు. అందరూ దేవుని దర్శనం చేసుకుని హ్యాపీగా ప్రసాదం తీసుకొని చేసుకుంటున్నారు. ఇక్కడ మాకు కల్చరల్స్ అవుతాయి, మళ్ళీ ప్రసాదాలు ఇస్తాము, పూజ చేసుకుంటాము. రేపు మళ్ళీ కల్చరల్ ఉంటుంది. 3-డే ఈవెంట్ అండి. ఎల్లుండి మాకు విసర్జన ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో గ్రాండ్ ఈవెంట్. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్. జై బోలో గణేష్ మహారాజ్కి. Happy Vinayaka. I was here last year and the atmosphere was and the intensity was just the same like this year. Last year was very fun and exhilarating and this time is just the same. Happy Vinayaka. I'm new to this but so far I'm having a lot of fun. ఈ ఏడాది డల్లాస్లో జరుపుకునే గణేష్ వేడుకల్లో సంఘ ప్రార్థనలు, పూజలు, వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పర్యావరణ హితం కోసం, మానవత్వం కోసం ప్రార్థించేందుకు ఎన్ఆర్ఐలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఈవెంట్లో సుస్థిరత, పర్యావరణ అవగాహనను ప్రోత్సహించామని తెలిపారు. కాగా ఈ కార్యక్రమం వాలంటీర్లు, విద్యార్థులచే నిర్వహించబడిందని వివరించారు. ఈ 3 రోజుల గణేష్ చతుర్థి ఈవెంట్ సాంప్రదాయం, ఆనందం, భక్తి కొలువై ఉన్నాయన్నారు నిర్వాహకులు. సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల
7:30 గణేష్ పూజ ప్రారంభమైంది. రెండవ రోజు 7వ తేదీన పూజ అనంతరం కల్చరల్ డే, 3వ రోజు 8వ తేదీన గణేష్ పూజ, మరికొన్ని కార్యక్రమాల అనంతరం గణపతిని నిమజ్జనం చేసినట్లు తెలిపారు. గణేష్ చతుర్థి సంబరాల్లో భాగంగా ఫేస్ పెయింటింగ్, షేవ్డ్ ఐస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్, డోలీ బ్యాండ్, రీసైకిల్ ఐటమ్స్ డొనేషన్ ప్రాజెక్ట్, కల్చరల్ ఈవెంట్ ప్రసాదం ఈ ఫెస్టివల్ ఈవెంట్లో హైలైట్స్గా నిలిచాయి.